వచ్చారు కదా వినాయక చవితి అని చెప్పి మనం అందరం కూడా వినాయకుని పూజ చేయడానికి వచ్చాం కదా. పిల్లలకి బాగా చదువు రావాలంటే ఏం చేయాలి తెలుసా? వినాయకుడిని రోజు పూజ చేయాలి, గణపతిని రోజు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన రోజు చేస్తే మనకు వినాయకుడు బాగా చదివిస్తాడు, మనకు ఏది కావాలంటే అది దేవుడు మనకు అన్ని ఇస్తాడు. మన అమ్మా నాన్న ద్వారా మనకు అన్ని కూడా ఇవ్వాలి అని దేవుడు మన కోసంగా అన్ని చేసి మనకి ఇప్పిస్తాడు అమ్మా నాన్న ద్వారా. అర్థమైందా? సో పిల్లలందరూ ఏం చేయాలంటే రోజు వినాయకుడికి రోజు అన్నం పెట్టుకోవాలి. నేను ఒక ప్రార్థన చెప్తాను, అదే మాదిరి మీరు అందరూ పలకండి, సరేనా? ఓబజ్జ గణపయ్య, ఓబజ్జ గణపయ్య, నీ బంటు నేనయ్యా, నీ బంటు నేనయ్యా, ఉండ్రాల మీదికి, ఉండ్రాల మీదికి, దండు పంపు, దండు పంపు, కమ్మని నెయ్యు, కమ్మని నెయ్యు, కడుముత్త పప్పును, కడుముత్త పప్పును, బొచ్చ విరగ తినుచు, బొచ్చ విరగ తినుచు, పొరలు కొనుచు, పొరలు కొనుచు. తర్వాత ఇంకొక శ్లోకం చెప్తాను, అది చెప్పండి, సరేనా? తొండము నేకదంతమును, తొండము నేకదంతమును, తోరపు బొచ్చయు, తోరపు బొచ్చయు. ఎవరు పెద్దగా చెప్తే వినాయకుడు వాళ్ళకి ఎక్కువ ఇస్తాడు, చదువు బాగా ఇస్తాడు. తోరపు బొచ్చయు, తోరపు బొచ్చయు, వామహస్తమున్, వామహస్తమున్, మెండుకం రోయు, మెండుకం రోయు, గజ్జలును, గజ్జలును, మెల్లని చూపుల, మెల్లని చూపుల, మందహాసమున్, మందహాసమున్, కొండక గుజ్జు రూపమున, కొండక గుజ్జు రూపమున, కోరిన విద్యలకెల్లా, కోరిన విద్యలకెల్లా, నొచ్చయ్యుండడి, నొచ్చయ్యుండడి, పార్వతీతనయ, పార్వతీతనయ, ఓయి గణాధిక, ఓయి గణాధిక, నీకు మ్రొక్కెదన్, నీకు మ్రొక్కెదన్. ఒకసారి అందరు వినాయకుడి దండం పెట్టుకోండి. మళ్ళీ ఇంకో శ్లోకం, తలచెదనే కననాథుని, తలచితినే విఘ్నపతిని, తలచితినే విఘ్నపతిని, తలచిన పనిగా, తలచిన పనిగా, తలచెదనే, తలచెదనే, హేరంబుని, హేరంబుని, తలచెద, తలచెద, నా విఘ్నములను, నా విఘ్నములను, తొలగుట కొరకన్, తొలగుట కొరకన్. ఇంకో శ్లోకం, అటుకులు కొబ్బరి పలుకులు, అటుకులు కొబ్బరి పలుకులు, చిటి బెల్లము నానుగ్రాలు, చిటి బెల్లము నానుగ్రాలు, చెరుకు రసము, చెరుకు రసము, నిటలాక్షు, నిటలాక్షు, అగ్రసుతునకు, అగ్రసుతునకు, వటకరముగా, వటకరముగా, విందు చేసి, విందు చేసి, ప్రార్థింతుమదిన్, ప్రార్థింతుమదిన్. అందరు బాగా వినాయకుడికి బాగా గట్టిగా దండం పెట్టుకోండి. మీకు బాగా విద్యాబుద్ధులు కలగాలని చెప్పి వినాయకుడు మీకు అందరికి ఆశీస్సులు ఇవ్వాలని మేమందరం కోరుకుంటున్నాము. మీరందరూ తల్లిదండ్రుల మాట వినండి, తల్లిదండ్రులను గౌరవించండి, గురువుల మాట వినండి, గురువులను గౌరవించండి, చక్కగా మంచి ప్రవర్తనతో ఉండండి. మీకు వినాయకుడి యొక్క అనుగ్రహము మీకు ఎప్పుడు ఉంటుంది. అంటే వినాయకుడు మీకు ఎప్పుడు చక్కగా అన్ని ఏది కావాలంటే అది తినడానికి, అన్నిటికీ పుస్తకాలు, అన్ని చదువు, జ్ఞానము అన్ని మీకు ఇస్తాడు, సరేనా? వినాయకుడిని ఎందుకు పూజ చేయాలంటే అందుకు పూజ చేయాలి. బాగా చదువుకొని పెద్దవాళ్ళు అయిన తర్వాత గొప్ప గొప్ప వాళ్ళు అవ్వాలంటే వినాయకుడికి పూజ చేయాలి. అది ఎలా చేయాలి? శ్రద్ధాభక్తులతో చేయాలి, ఇష్టంగా చేయాలి. వినాయకుడి దగ్గర కూర్చొని అమ్మా నాన్నతో పాటు మనం పూజ చేయాలి. లేదంటే రోజు వినాయకుడికి దండం పెట్టుకుంటే చాలు. రావంగానే స్నానం చేసేసి వినాయకుడి దండం పెట్టేసుకుని ఏంటి అప్పుడు స్కూల్ బ్యాగ్ వేసి స్కూల్కి వెళ్ళాం, సరేనా? ఓకేనా? అలా చేయండి. అందరి జై బోలో చెప్పండి. జై బోలో గణేష్ కి, 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 గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. ఓకే చిన్న మన కలటి ఇవన్నీ చేసుకుందాం, కోలాటం చేసుకుందామా? కోలాటం కలటి చేసుకోండి అందరూనే. ఓకే, బాయ్ బాయ్.